వలెంటైన్ వీక్ లో తొలి రోజు రోజ్ డేగా ఎందుకు జరుపుతారో తెలుసా? వాలెంటైన్ ఆధునిక కాలంలోని నేటి కొత్త తరం వాలెంటైన్స్ వీక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ వారం ఫిబ్రవరి 7న మొదలై ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 7న వాలెంటైన్ వీక్ లోని తొలి రోజును రోజ్ డేగా ప్రేమికులు జరుపుకుంటారు. ఎరుపు, పసుపు, తెలుపు, గులాబీ రంగుల గులాబీ పువ్వులను ప్రేమికులు ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే వాలెంటైన్ డే వీక్ లో తొలి రోజును రోజ్ డేగా జరుపుకోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. రోజ్ డే ఎందుకు జరుపుకుంటారు? మీలోని ప్రేమను వ్యక్తీకరించడానికి రోజ్ డేని చాలా మంచి రోజుగా ప్రేమికులు పరిగణిస్తారు. ఆ రోజున తాము ప్రేమించి వ్యక్తికి గులాబీలను ఇచ్చి మనసులోని మాటను బయట పెడతారు. రోజ్ డే చరిత్ర. గులాబీ పువ్వు అనేది ఒకరి భావాలను వ్యక్తీకరించడానికి చిహ్నంగా పరిగణిస్తారు. మొఘల్ బేగం నూర్జహాన్ కు ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టమని చరిత్ర చెబుతోంది. నూర్జహాన్ ను సంతోష పెట్టడానికి ఆమె భర్త ప్రతిరోజు ప్యాలెస్ కి తాజా గులాబీలను పంపేవాడని చెబుతారు. మరొక నమ్మకం ప్రకారం క్వీన్ విక్టోరియా కాలంలో ప్రజలు తమ భావాలను వ్యక్తీకరించడానికి గులాబీలను మార్చుకునే సంప్రదాయాన్ని ప్రారంభించారు. విక్టోరియన్లు, రోమన్లు కూడా గులాబీలతో తమ ప్రేమను వ్యక్తం చేసేవారని నమ్ముతారు. అందుకే ఈ వాలెంటైన్ డే వీక్ లో ప్రేమను వ్యక్తీకరించేందుకు గులాబీ పువ్వులను ఉపయోగిస్తారు. ఏ రంగుల గులాబీలు ఇవ్వచ్చు? మీ జీవితంలో తొలిసారి ఇష్టమైన వ్యక్తికి గులాబీలు ఇవ్వాలని ఆలోచిస్తే వివిధ రంగుల గులాబీలకు వేర్వేరు అర్థాలు ఉంటాయని మీరు తెలుసుకోవాలి. ఎరుపు రంగు గులాబీ. ఎరుపు గులాబీ ప్రేమ, అభిరుచి, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. ఇంకా 7 రోజులు 7 రకాల బహుమతులను ప్రేమికులు ఇచ్చి పుచ్చుకుంటారు. చాక్లెట్స్, పువ్వులు, బుకెలు, లవ్ బ్రాస్లెట్లు, ఉంగరాలు, చైన్లు, మరెన్నో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లు అయితే ఒక లైక్ కొట్టండి, మీ వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.